తెలురాజు గారు అదే విధంగా కొరటాల శివ గారు కుమార్ త్రివిక్రమ్ గారు సురేష్ గారు అందరూ కూడా పెద్దలందరూ కూర్చొని చలనచిత్ర పరిశ్రమ ఈ రోజు భారతదేశంలోనే మన పరిశ్రమకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది అంటే షూటింగ్స్ అనేది మన రాష్ట్రమే కాకుండా మరి దేశంలో బాంబేలో ఉన్నటువంటి హిందీ కావచ్చు వరల్డ్ వైడ్ గా కూడా షూటింగ్ జరుగుతుంది అయితే ఈ కరోనా వైరస్ అంటే ఇది ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి సందర్భంలో ఈ లాక్ డౌన్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత కొంత థియేటర్స్ కానివ్వండి సేమ్ టైం షూటింగ్స్ కానివ్వండి పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి రెండోది టీవీ సీరియల్స్ కానివ్వండి అయితే ఈ పర్మిషన్స్ విషయంలో చర్చలు జరిగినాయి దీంట్లో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎటువంటి ఇబ్బందులు లేవు మేము వెంటనే అది రిలీజ్ చేయడం జరుగుతుంది సేమ్ టైం మిగిలినటువంటి అంశాల విషయంలో మరి ముఖ్యమంత్రి గారితో చర్చ చేయడం డెఫినెట్ గా ప్రభుత్వం అన్ని విధాలుగా ఫాస్ట్ ఉంది ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఫార్మేషన్ అయిన తర్వాత ఇప్పటివరకు ఇండస్ట్రీ పట్ల ఏ సందర్భాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వం ముందుండి ముందుకెళ్తుంది ఏదున్నా అందరి అభిప్రాయం తీసుకొని వెళ్తుంది ఒకటి థియేటర్స్ అంటే థియేటర్ ఓపెన్ కాగానే ఆడియన్స్ వస్తారా లేదా అనేది ఒక సమస్య షూటింగ్స్ దగ్గర కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త అక్కడ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కూడా అవన్నీ కూడా పెద్దలందరూ మాట్లాడారు మేబీ 1-2 డేస్ లోపల నిర్ణయాలు జరుగుతాయి ఎట్లయినా ఈ మంత్ ఎండింగ్ 29th వరకు లాక్డౌన్ ఉంది ఇన్ బిట్వీన్ ఎక్కడన్నా జరిగేటువంటి కొంత మాక్ షూటింగ్ కూడా చేస్తామని చెప్పారు అంటే ఏ ప్రికాషన్స్ తీసుకొని ఎట్లా చేస్తామని అనుకుంటున్నారు డెఫినెట్గా ఆ విధంగా పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో మాత్రం ఇబ్బంది ఏం లేదు మనకి ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు బట్ అల్టిమేట్గా ఏంటంటే షూటింగ్స్ ఇప్పుడు ఎవరెవరు షూటింగ్ చేస్తామనేటువంటిది అడుగుతారో అది ప్రయారిటీ చేయమని చెప్పినాం ఆ ప్రయారిటీ చేసిన తర్వాత ఏంటంటే ఒకసారి కూర్చొని ఇన్ బిట్వీన్ ఏంటంటే ఒక డెలిగేషన్ కూడా సీఎం గారితో కలుస్తామన్నారు అది కూడా మాట్లాడి మనకి ఇండస్ట్రీ పట్ల పాజిటివ్గా ఉన్నటువంటిది రెండోది 14,000 మంది కార్మికులని చిరంజీవి గారు వారు వేసినటువంటి కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే వాళ్ళని ఆదుకోవడం జరిగింది డెఫినెట్గా ఇంకొక 14,000 మందికి సెకండ్ ఫేజ్ కింద కూడా మరి ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది ఓకే